సంక్రాంతి సందర్భంగా తెనాల్లో ప్రతి ఏటా కూడా పెదరావురు పొలంలో సేవులాషులు మిత్రులు పార్టీ నాయకులు అందరం కూడా ఒక ఆన్వాయితీగా ఎంతో మంచి వాతావరణంలో రైతాంగాన్ని గుర్తించేటట్టు రైతులతో కూడా పాల్పంచుకుని ప్రతి సంవత్సరం చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్వయాన మరి తెనాలికి వచ్చి పెదరావురు మన పొలంలో సంక్రాంతి సందర్భంగా మనతో పండుగ వాతావరణాన్ని మరొకసారి తీసుకొచ్చే విధంగా ఆయన గడపాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడున్న సమస్యల గురించి అందులో ప్రత్యేకంగా రైతాంగంతో కొన్ని సమస్యలపైన విషయాలపైన ఇంకా లోతుగా వాళ్ళందరితో మాట్లాడాలని, మహిళలు ప్రత్యేకంగా ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు వాటిని కూడా మనం గౌరవించే విధంగా ఏ విధంగా సాంప్రదాయాలు నిలబెట్టారో ఏ విధంగా కళలు నిలబెట్టారో తెనాలకు ఉన్న ప్రత్యేకతల్ని అన్నింటినీ కూడా ఆయన కూడా పర్సనల్గా అందరితో కలిసి